ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ ఎప్పుడైనా కదలకుండా ఎక్కువసేపు కింద కూర్చున్నప్పుడు కాళ్ళు తిమ్మిరిలెక్కుతుంటాయి, నిద్దట్లో ఎప్పుడన్నా చేతులు ఇట్లా మెలితిప్పి తల కింద పెట్టుకున్నప్పుడు, సైడ్కి తిరిగి పడుకున్నప్పుడు చేతులు తిమ్మిరిలెక్కుతూ ఉంటాయి. అసలు ఈ తిమ్మిరిలెక్కటం అనేది ఎందుకు జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనం ఇట్లాంటి భాగాల్లో కాస్త మడిచామో, ఎక్కువసేపు అదే భంగిమలో కదపకుండా ఉన్నప్పుడు ఈ ఫోల్డ్ అవటం వల్ల రక్తనాళాలు కాస్త ఒత్తిడికి గురై అక్కడి నుంచి దిగువ భాగాలకి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రక్తం బాగానే వస్తుంది, గుండె జమ్మింది, ఇక్కడి నుంచి ఇట్లా బెండ్ అవటం వల్ల ఈ దిగువ భాగాలకి రక్త ప్రసరణ సరిగా వెళ్ళదు, వెళుతుంది కానీ తక్కువ మోతాదులో వెళుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు గార్డెన్లో ట్యూబ్ పెట్టి నీళ్లు పోస్తూ ఉంటారు, ట్యూబ్ ఎప్పుడైనా సరే ఒక చోట చూడండి బెండ్ అవుతుంది, ఇట్లా సైడ్కి వచ్చేసి నొక్కబడుతుంది, అక్కడి నుంచి చూడండి నీళ్లు అట్లా పైపు బెండ్ అయినప్పుడు ఫ్లో కొంచెం వస్తుంది, తక్కువ వస్తాయి. ఇప్పుడు మీరు క్లియర్గా అట్లాంటి విషయాన్ని చూశారు కాబట్టి మీకు అది తెలుసు. సేమ్ అదే మన లోపల ఎక్కడన్నా ఫోల్డ్ చేసినప్పుడు మడిచినప్పుడు రక్తనాళాలు అలా అవుతాయి అన్నమాట. అందుకని దిగువ భాగానికి రక్తం అందదు, రక్తం అందనప్పుడు ఆ భాగం అంతా మొద్దు బారిపోతూ ఉంటుంది. అందుకని తిమ్మిరెక్కటము, మరి రక్తం వెళితేనే గాలి వెళుతుంది, రక్తం వెళితేనే నీళ్లు వెళతాయి, రక్తం వెళితేనే ఆహార పదార్థాలు వెళతాయి, ఇవన్నీ వెళితేనే ఆ భాగంలో కణజాలం అంతా సవ్యంగా చేయవలసిన పనులన్నీ చేస్తూ ఉంటాయన్నమాట. మరి రక్తమే వెళ్ళపోతే వీటన్నిటి యొక్క ప్రక్రియ కూడా తగ్గుతుందన్నమాట. మరి ఇట్లాంటి తిమ్మిరెక్కటం అనేది జరిగే ప్రక్రియ అది. ఈ తిమ్మిరెక్కటం కింద కూర్చున్న భోజనాలు చేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నాం, లేకపోతే గుడిలోనో లేకపోతే మెడిటేషన్ దగ్గర ఇంకెక్కడైనా పూజ దగ్గర కంటిన్యూస్గా గంట రెండు గంటలు కూర్చున్నాం, పావు గంట 5-10 నిమిషాల నుంచి కూడా తిమ్మిర్లు ఎక్కుతాయి. దేని బట్టి అంటే మీ కాళ్ళు ముఖ్యంగా కింద కూర్చున్నప్పుడైతే తొడలు పిక్కలు ఉన్న సైజుని బట్టి తిమ్మిరెక్కటం ఆధారపడి ఉంటుంది. ఇది ఒక రీజన్. అంటే తొడలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, లా ఉండటం పిక్కలు ఎక్కువ ఉండి రెండు మరీ నొక్కుతాయి, ఎక్కువ ఏరియా ఉంది కదా, మడిచినప్పుడు ఇంకా ప్రెషర్కి ఎక్కువ రక్తనాళాలు గురి చేయబడతాయి, దాంతో దిగువకి రక్త ప్రసరణ ఇంకా తక్కువ వెళుతుంది. సన్నగా ఉండి కింద కూర్చుని మడిచారనుకోండి, అలాంటప్పుడు వీళ్ళకి తొడలు తక్కువ ఉండటం వల్ల రక్తనాళాల పైన ప్రెషర్ తక్కువ పడుతుంది, ఆ ఒత్తిడి కాస్త తక్కువ ఉండటం వల్ల రక్త ప్రసరణ కొద్దిగా త్వరగా ఎక్కువ భాగం వెళుతుంది, కాబట్టి ఎక్కువసేపు కానీ తిమ్మిరెక్కదు సన్నట వారికి, లావాటి వారికి త్వరగా ఎక్కుతుంది. 10 నిమిషాల్లోనే పావు గంటలోనే అరగంటలోనే కాళ్ళు తిమ్మిర్లు ఎక్కుతున్నాయండి అంటే అదేమి రోగ లక్షణం కాదండి. ఇలా ఎవరికైనా అట్లా తిమ్మిరెక్కితే దానికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. అలాగే నిద్దట్లో మడిచినప్పుడు ఈ సైడ్కి తిరిగి పడుకుంటాం, కొన్ని గంటలు ఒకే భంగిమలు అట్లా ఉండేసరికి కాస్త నొప్పులు టైట్ అయినట్టు కాస్త తిమ్మిర్లు ఎక్కినట్టు అనిపిస్తాయి, మరోవైపు తిరుగుతాం, అప్పుడు ఈ చేయి తిమ్మిరి తగ్గుతుంది, మళ్ళీ ఈ చేయి తిమ్మిరెక్కుతూ ఉంటుంది. నిద్దట్లో చెయ్యి ఇట్లా పెట్టి పడుకున్నప్పుడు మరి ఇక్కడి నుంచి చూడండి ఈ మార్పులు వస్తాయి. కానీ నిద్దట్లో ఎక్కే చేతుల తిమ్మిరి కూడా సన్నగా ఉన్న వారికి ఎక్కువసేపు మడిచినా తిమ్మిరిలు ఎక్కవు, లావుగా ఉన్నవారికి జబ్బలు ఇంతంత లావు, బాగా ఫ్యాట్ ఎక్కువ ఉన్నవారికి మాత్రం ఫోల్డ్ చేసినప్పుడు ఇంకా ప్రెషర్ ఎక్కువ పడి ఇంకా తక్కువ రక్త ప్రసరణ జరగటం వల్ల తిమ్మిరి ఎక్కువగా ఉండి పోట్లు తిమ్మిరి పెరిగే కొద్దీ పోటు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఐసులో చేతులు పెట్టాం 5 నిమిషాలకి 4 నిమిషాలకి 10 నిమిషాలకి ఏమవదు, అంతకంటే ఎక్కువ పెట్టేస్తే ఆ చల్లదనానికి మంట పుడుతుంది, మొద్దు బారిపోవడంతో పాటు మంట, అట్లాగే తిమ్మిరి ఎక్కువ ఎక్కేసరికి కూడా రక్త ప్రసరణ జరిగి మొద్దు బారిపోవడంతో పాటు ఇక విపరీతంగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకని నిద్దట్లో చేతులకు వచ్చే తిమ్మిరిని కూడా మనం అనారోగ్య కారణంగా భావించకూడదు. చాలామంది అడుగుతుంటారు నాకు నిద్దట్లో తిమ్మిరిలు ఎక్కుతున్నాయండి ఏదైనా ట్రబులా అని, ఇది కాదు. కానీ తిమ్మిరిలు ఎక్కటం మామూలుగా ఇట్లా కుర్చీలో కూర్చున్నప్పుడు చేతులు తిమ్మిరిలు ఎక్కుతున్నాయి, కుర్చీలో కూర్చుని కాళ్ళు వేడాలేసుకున్నప్పుడు కూడా తిమ్మిరిలు ఎక్కుతున్నాయి, కాస్త మొద్దు బారినట్టు ఉంటున్నాయంటే మీరు షుగర్ టెస్ట్ చేయించుకోవటం మంచిది. చివరి భాగాల్లో తిమ్మిర్లు కాకుండా కొంచెం మంటలు మంటలుగా ఉంటున్నాయండి పాదాలు అంటే B12 టెస్ట్ చేయించుకోవటం మంచిది, ఆ లోపం ఉన్నప్పుడు మంటలు ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వారిలో తిమ్మిర్లు ఎందుకు ఎక్కుతాయంటే ఈ చక్కెర రక్తాన్ని చిక్కగా చేస్తుంది,
ఈ చిక్కని చక్కెర రక్తనాళాలు ఎక్కువ ప్రయాణించేసరికి రక్తనాళాలు కూడా కొంత హార్డ్ అవుతాయి. హార్డ్ అయిన రక్తనాళాలు కూడా రక్తం చివరి భాగాలకు సరిగా వెళ్ళక రక్త ప్రసరణ సరిగా రానందువల్ల డయాబెటిక్ పేషెంట్స్లో తిమ్మిర్లు అనేవి తెలుస్తుంటాయి. ఈ తిమ్మిర్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి షుగర్ ఉందని తెలియక చాలామంది చేపించుకోరు. డాక్టర్ దగ్గర అనుమానంతో వెళ్ళేసరికి వాళ్ళు టెస్ట్ చేస్తే షుగర్ కనపడుతుంది. అందుకని కూర్చున్నప్పుడు తిమ్మిర్లు ఎక్కుతుంటే వీళ్ళు మాత్రం షుగర్ టెస్ట్ చేయించుకోండి. ఇంకొకటి, ఎవరికైనా కాస్త పగటిపూట సమయంలో చేతులు అట్లా జిమ్మును లాగినట్టు తిమ్మిర్లు ఎక్కుతున్నట్టు ఇక్కడ అట్లా అనీజీగా ఉందనుకోండి, కాస్త స్పర్శ తగ్గుతున్నట్టు మొద్దుబారుతున్నట్లు, మీరు మెడని పరీక్ష చేయించుకోవటం మంచిది. మెడలో చేతులకు వెళ్ళే నరాలు ఒత్తిడికి గురవటం వల్ల ఆ కండరాలు ఇట్లాంటివన్నీ కూడా మెడలో ఉండే కండరాలు స్టిఫ్ అవటం వల్ల కూడా కొంత ఇబ్బందులు వస్తుంటాయి. మెడ నొప్పులు ఉన్న వారికి చేతులు తిమ్మిర్లు ఎక్కడం అనేది సహజంగా ఉంటుంది. ఈ నొప్పి లేకుండా ఉంటే ఇబ్బంది లేదు. నొప్పి లేకపోయినా తిమ్మిర్లు ఎక్కుతున్నాయంటే ఒక్కసారి నిద్ర లేని సమయాల్లో, పోని సమయాల్లో, ఖాళీ సమయాల్లో తిమ్మిరి ఎక్కుతున్నప్పుడు మనం ఎప్పుడన్నా ఇట్లాంటి వాటి మీద అనుమానం పెట్టవచ్చు అన్నమాట. ఇవి కాకుండా మీలో ఎవరికైనా తిమ్మిర్లు కొంచెం ఎక్కువగా చివరి భాగాల్లో కొంచెం మడిచిన ఎక్కువ అవుతున్నది అనుకుంటే, కొంతమందిలో రక్తము తక్కువ ఉంటుంది, ఆడవారిలో 4.5 లీటర్ల రక్తము, మగవారిలో 5 లీటర్ల రక్తము ఉంటుంది అన్నమాట. ఉండవలసిన రక్తము అందులో హెమోగ్లోబిన్ పర్సంటేజ్ కాస్త తక్కువ ఉన్నప్పుడు, రక్తము తక్కువ రక్తహీనత ఉన్నప్పుడు రక్త ప్రసరణ సరిగా జరక తిమ్మిరి లేకటం అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కారణాలు, ఇదేమి అనారోగ్య లక్షణం కాదు. రక్తం తక్కువ ఉండి అట్లా వస్తే రక్తం పెరగటానికి కొంచెం వీటికి రా జ్యూస్ ఆకుకూరలు ఎక్కువ తింటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, తిమ్మిర్లు తగ్గుతాయి. ఇక బాగా నిద్దట్లో ఎక్కువ తిమ్మిర్లు వచ్చి బాగా డిస్టర్బ్ అవుతున్నది అనుకున్నవారు, ఈ నిద్దట్లో తిమ్మిర్లు కొంత తగ్గాలి అంటే చేతులకి వ్యాయామాలు చేయటం మంచిది. రకరకాలుగా చేతులను ఇట్లా కదిపేవి, ఇట్లా కదిపేవి, ఇట్లా తిప్పేవి, ఇట్లా తిప్పేవి, ఇట్లా అనేవి, ఈ షోల్డర్ను బాగా తిప్పేవి, ఇలాంటివన్నీ ఎక్కువగా చేతులు అటు ఇటు ఫ్రంట్ అప్ అండ్ డౌను ఇట్లాంటివన్నీ ఎక్కువగా చేతులు వ్యాయామాలు చేసినప్పుడు ఏమవుతుందంటే చేతుల్లో ఫ్యాట్ తగ్గటము, చేతులకి రక్త ప్రసరణ బాగా మెరుగవుతుంది. వ్యాయామం చేయక కదలకుండా కూర్చున్నప్పుడు కూడా రక్త ప్రసరణ వ్యవస్థ సన్నగిల్లుతూ ఉంటుంది. అందుకని దాన్ని మెరుగు చేయటానికి ఇలాంటి వ్యాయామాలు చక్కగా పనికొస్తాయి. కాబట్టి తిమ్మిర్లు నిద్రట్లో వచ్చి బాగా డిస్టర్బ్ అయ్యి అస్తమానం ఎక్కువసార్లు మేలుకు వస్తున్నదండి, ఇటు పడుకుంటే తిమ్మిరి, మళ్ళీ అడుగు కదిలితే 1/2 గంటలో మళ్ళీ తిమ్మిరికి ఇబ్బంది అవుతున్నది అనుకున్నప్పుడు, కంపల్సరీ వాళ్ళు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల వచ్చే ట్రబుల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్సర్సైజులు వ్యాయామాలు రకరకాలు కనుక చేయగలిగితే ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు. చేత చాలామంది తెలియక ఇట్లాంటి విషయాన్ని కూడా చాలా పెద్ద సమస్యగా భావిస్తుంటారు, కాబట్టి అది ఏమీ కాదు, ఇలాంటి చిన్న మార్పులతో పోతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.